శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేటి పంచాంగంలో ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు శ్రీ వికార నామ సంవత్సరం వైశాఖ మాసం ది 7/5/2019 తేదీ మంగళవారం. ఈరోజు శుద్ధ తదియ రాత్రి 2:15 వరకు ఉంది. రోహిణి మధ్యాహ్నం 4:24 వరకు ఉంది. అతిగండం రాత్రి 11:19 వరకు. తైతుల మధ్యాహ్నం 2:51 వరకు ఉంది. వర్జం ఉదయం 8:31 లాగాయితూ 7:10:07 వరకు. మళ్ళీ తిరిగి రాత్రి 9:58 లాగాయితూ 11:20 వరకు కూడా వర్జం ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 1:17 లాగాయితూ 2:53 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:03 వరకు. మళ్ళీ తిరిగి రాత్రి 10:52 నుంచి 11:38 వరకు కూడా వర్జ్యం ఉంది. ఈరోజు గంగా స్నానం, చందనోత్సవం, బసవ జయంతి, త్రేతాయుగాది, అక్షయ తృతీయ, పరశురామ జయంతి ఇత్యాది మరి ఎన్నో విశిష్టతలు కలిగినటువంటి ఈ రోజుని మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే మంచిది. ఇక ఈరోజు గ్రహస్థితి మనం చూసినట్టయితే, ఈరోజు రవి భరణీ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో తెల్లవారుజాము 4:14 ప్రవేశిస్తున్నాడు. కుజుడు మృగశిర నక్షత్రం 4వ పాదంలోకి కుజుడు మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి మిథున రాశిలోకి ఉదయం 6:02 ప్రవేశిస్తున్నాడు. బుధుడు అశ్విని నక్షత్రం 3వ పాదంలో ఉదయం 10:01 ప్రవేశిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు రేవతి 4వ పాదంలో రాత్రి 1:13 ప్రవేశిస్తున్నాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూడా యథావిధిగా ఈ వైశాఖ స్నానానంతరం వైశాఖ దీపం పెట్టి మరి నవధాన్యాలను యథావిధిగా ఈరోజు బెల్లంతో కలిపి ఆవుకు కానీ మరి జలచరాలకు కానీ పక్షులకు కానీ నివేదించినట్టయితే ఈ యొక్క నవగ్రహ దోషాలు తొలగేటువంటి అవకాశం ఉంది. ఇక ఈరోజు సుముహూర్తాలను చూసినట్టయితే 7వ తేదీ మంగళవారం తదియ రోహిణీ నక్షత్రంలో భూమి సంబంధించినటువంటి లేదా అగ్నికార్యాలు, ముఖ్యంగా ఈ పెద్ద కార్యక్రమాల్లో, పెద్ద హోటల్స్ వంటి వాటిల్లో కానీ అగ్నికి సంబంధించిన అగ్ని ప్రతిష్టాపన చేయటం కానీ, బాయిలర్స్ని వాటిల్ని స్టార్ట్ చేయడానికి కానీ, మరి కర్కాటక లగ్నంలో ఉదయం 10:51 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. సింహలగ్నంలో మరి సాధారణ ప్రయాణాలు, ఎమర్జెన్సీ అత్యవసర ప్రయాణాలు చేసేవారికి సింహలగ్నంలో 2:00, కన్యాలగ్నంలో 3:35 కూడా సమయాలు నిర్దేశించబడ్డాయి. ఇక మృగశిర నక్షత్రంలో కుంభలగ్నంలో రాత్రి 2:22, అలాగే మీనలగ్నంలో రాత్రి 3:04 కూడా మరి అత్యవసర కార్యక్రమాలు చేసుకునే వారికి, అత్యవసర ప్రయాణాల మీద వెళ్ళే వాళ్ళకి కూడా మరి ఈరోజు సమయాలు నిర్దేశించబడ్డాయి. ఇక నేటి రాశి ఫలితాలని చూసినట్టయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా సంపద వృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. ధనయోగం సిద్ధిస్తుంది, కావలసినటువంటి ధనం అందుబాటులోకి వస్తుంది. అన్నింటా కూడా చాలా చక్కటి మంచి ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలని ఈరోజు చేపట్టేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతి పనిలోనూ కూడా మరి డబ్బు సంపాదించడం ఎలా అన్నట్టుగా మానసిక ప్రవృత్తి ఈ రాశివారికి ఈరోజు కొనసాగేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా నిబద్ధత, నిజాయితీ కొనసాగుతూ ఉండడం వల్ల అన్నింటా కూడా విజయాల దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక ఆనందాన్ని పొందుతారు. ఇంటి గృహ వాతావరణం, బయట వాతావరణం అన్నింటా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట కూడా సమస్యలు పరిష్కరించబడతాయి.
అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా డైలమా కొనసాగుతుంది. ఏ పని చేయాలన్నా ఏమి నిర్ణయించుకోవాలో తెలియని పరిస్థితి. ప్రతి పనులను కూడా ఎలా చేయాలో తెలియకుండా సతమతమవుతూ ఉంటారు. ఇతరుల సలహాలు తీసుకోవడం, మరి మంచి సలహాలు అయితే పర్వాలేదు, చెడు సలహాలు అయితే ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మానసిక ప్రవృత్తి కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. మానసిక రోగులు ఈరోజు ఈ రాశివారి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించబడుతుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా నిబద్ధత తగ్గుతుంది, నిజాయితీ తగ్గుతుంది. చేసేటువంటి ప్రతి పని కూడా మరి ఖచ్చితత్వానికి సరిగ్గా లేకపోవడంతో కాస్త ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేసుకోవడంలో విఫలమవుతారు, అన్నింటా కూడా ఇబ్బందులకు గురవుతారు. చేసేటువంటి ప్రతి పని కూడా పరీక్షాకాలంగా పరీక్ష పెట్టేదిలా ఉండడంతో ఏ పని చేయలేక మరి నిరాశగా వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి కానీ ఈరోజు ఏమాత్రం అనుకూలం లేదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఈరోజు అంతా కూడా వ్యతిరేక ఫలితాలు చెప్పబడుతున్నాయి. అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాలతోటి సతమతమవక తప్పదు. ప్రతి పని యందు కూడా విపరీతమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి ఖర్చు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మానసిక స్థిరత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ, సామాగ్రి కానీ మరి హఠాత్తుగా చేజారిపోవడం, వస్తువులు పాడవడం, రిపేర్లకు రావడం లాంటి పనులు జరగటం వల్ల హఠాత్తుగా మరి కొంత ధనాన్ని వేయించేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంకుకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మోసాలు, ఆర్థిక సంబంధమైనటువంటి మోసాలకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. హఠాత్తుగా ధనం నిల్వలు హరించుకుపోయేటువంటి అవకాశం కనబడుతోంది. మీరు ఇచ్చినటువంటి బ్యాంకు చెక్కులు కానీ, ఇతరులకు ఇచ్చినటువంటి గ్యారంటీస్కి సంబంధించి కానీ విషయాల్లో కానీ మీరు విపరీతంగా నష్టపోవడంతో మరి అవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. క్రెడిట్ కార్డు సంబంధించినటువంటి విషయాల్లో మరి జాగ్రత్తగా లేనట్టయితే సమస్యలను కొని తెచ్చుకోవడం అవుతుంది. మరి సాధారణ వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు చెడు ఫలితాలని ఎదుర్కోక తప్పదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. చేసిన ప్రతి పని సఫలీకృతం అవుతుంది. విపరీతమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. మరి మీరు చేసేటువంటి ప్రతి పని అందు కూడా విశేషమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ధనయోగం సిద్ధించడంతో మీ యొక్క స్థాయి పెరుగుతుంది.
గృహ వాతావరణం చాలా అందంగా ఆహ్లాదంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. బయట వాతావరణం కూడా, మీ చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిని కనబరుస్తూ ఉండడంతో మీరు ప్రతి పనులను కూడా విజయాల దిశగా ప్రయాణిస్తారు. భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీకు సరైన సమయానికి సరైన సహకారం లభించడంతో మీరు అన్ని విషయాలను కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయాలనేటువంటి మీ యొక్క తపన మరి ఈరోజు కార్యరూపం దాల్చేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ కూడా మరి ఈరోజు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పని కూడా మరి చాలా చక్కగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఈరోజు ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి చాలా అనుకూలమైనటువంటి రోజు. నూతన ఉద్యోగ ఆఫర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా ఉత్తేజం లభిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మరి 10 మందికి ఆదర్శంగా ఉండి మీరు ఆదర్శప్రాయులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ అనుకూలమైనటువంటి మంచి కాలం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు శుభయోగం లభించేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి యోగం. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ కూడా ఉత్తేజం లభిస్తుంది. ఉదయం నుంచి కూడా శుభకార్యాచరణకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. మంచి శుభ వార్తా ప్రసంగం చేస్తారు. గృహంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి. పిత్రార్జితానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయబడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసే వారికి చాలా అనుకూలం. పాస్పోర్ట్ రంగాల్లో పనిచేసే పాస్పోర్టు కోసం పనిచేసేటువంటి వెళ్ళేటువంటి ఇంటర్వ్యూలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విదేశీ యానం చేయాలనేటువంటి మీ కోరిక తీరేటువంటి అవకాశం ఉంది. విదేశీ యానం చేయాలనేటువంటి మీ కోరిక తీరేటువంటి అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయబడతాయి. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. సాధారణ ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు చాలా అత్యద్భుతంగా గడిచేటువంటి అవకాశం కనబడుతుంది. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యద్భుతంగా తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అయోమయంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏది కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి. ప్రతిదీ కూడా మధ్యలో ఆగిపోవడం, సాంకేతిక సమస్యలు ఎదురవ్వడం, యంత్రాలు సరిగా పనిచేయకపోవడం, ప్రతి పని కూడా మధ్యలో విరమించి వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి, అన్నింటి కూడా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, ఏ పని కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి కనబడుతుంది.
ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా ఏది కూడా నిబద్ధతో చేయలేకపోవడం, దాంతో మరి అన్నీ కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం, ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు లేదా పురుషులు, స్త్రీ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి మిమ్మల్ని కలవరపెట్టేటువంటి పరిస్థితి కనబడుతోంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. మానసిక అశాంతి పెరుగుతుంది. శక్తి క్షీణించేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలతో సరిపెట్టుకోక తప్పదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా మరి ఇంటా బయట కూడా కలహ వాతావరణంతో ఇబ్బంది పడక తప్పదు. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి సామరస్యం లేకపోవడంతో ప్రతి వ్యక్తితోటి కూడా కలహం వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి పని మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బాబాల్ని, స్వామీజీని కలుసుకోవాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. గురువులు, పెద్దలు సందర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. నిరాశ, నిర్వేదం అలముకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. భాగస్వామి పక్షాలతో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆరోగ్యం మందగమనంలో కొనసాగుతుంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత, ప్రతి పని కూడా మధ్యలో ఆగిపోవడం, శత్రు బాధ, శత్రు భయం పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన పోలీసు కోర్టు కేసులు మీ మీద రావడానికి అవకాశం ఉంది. ఏదో సందర్భంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిర్బంధానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దొంగల భయం, విలువైనటువంటి వస్తు సామాగ్రిని పోగొట్టుకోవడం లాంటి పనులు కూడా జరగడానికి ఆస్కారం కనబడుతోంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా మరి సామాన్య ఫలితాలు మాత్రమే కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యద్భుతమైనటువంటి మంచి శుభయోగంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి పుత్రులు, పుత్రికల వివాహ సంపద పెరిగేటువంటి అవకాశం ఉంది. వివాహపరమైనటువంటి కార్యక్రమాల్లో మునిగి తేలుతారు. కుటుంబంలో శుభకార్యం నెరవేరేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటా బయట కూడా గౌరవం పెరుగుతుంది. భార్యాపుత్రులు సహకరిస్తారు. బంధుమిత్రులు సహకరిస్తారు. మీరు చెప్పిన మాట ప్రతి మాట వేదంగా పరిగణించబడుతుంది. మీరు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క గౌరవం పెరుగుతుంది. అన్నింటా కూడా మీరు ముందంజలో కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మంచి సుఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గృహయోగం, వాహనయోగం సిద్ధించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గృహయోగం సిద్ధించవచ్చు. నూతన గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, గృహ మార్పులు కానీ,
మరి వసత గృహ మార్పులు కానీ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. గృహంలో శుభకళ్యాణ ప్రాప్తి జరగడానికి అవకాశం కనబడుతుంది. మంగళ వాయిద్యాలతో కూడినటువంటి కార్యక్రమాలు నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. అంతా కూడా అత్యద్భుతంగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముందుకు కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. విజయాల పరంపర కొనసాగేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మీ యొక్క స్థాయి పెంచబడుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రతి పనులను కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా గోచరిస్తుంది. అన్నింటా కూడా సుఫలితాలు ఉంటాయి. మీరు చేసే ప్రతి పని కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు కొనసాగేలా చేస్తుంది. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సోదర సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్పంచుకునేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తి పెంచుకుంటారు, సౌందర్యాభిలాషులై ఉంటారు. హుందాగా కనిపించాలనేటువంటి మీ కోరిక తీరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సౌందర్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలంకార వస్తు సామాగ్రిని సేకరించేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి.